చిత్తూరు నగరంలోని తపోవనం పాఠశాల ఆవరణలో జన విజ్ఞాన వేదిక పర్యావరణ ప్రకృతి ప్రేమికుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల కళాశాల విద్యార్థులకు ధరిత్రి దినోత్సవం ప్రపంచ నీటి సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ శివప్రసాద్, పర్యావరణ విభాగం అధ్యక్షులు సుధాకర్, ప్రకృతి ప్రేమికుల సంఘం అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రపంచ జల దినోత్సవం మరియు దరిద్ర దినోత్సవం ఈ రెండింటిని పురస్కరించుకొనేసి చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పోస్టర్ కాంపిటీషన్ పోటీ నిర్వహించడం జరిగింది. టాపిక్ వచ్చి నీరు నీటి సంరక్షణ నా బాధ్యత, భూమిని కాపాడుకుందాం అనేటువంటి అంశం పైన పట్టణంలో చాలామంది పిల్లలు కూడా పోస్టర్స్ తయారు చేసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ప్రకృతి ప్రేమికుల సంఘము నేచర్ మురళి, అలాగనే జన విజ్ఞాన వేదిక పట్టణ పర్యావరణ విభాగము ఈ రెండు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతోంది. రాబోయే తరంలో చాలా మానవాళి అనేటువంటిది మనుగడే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. రోజు పేపర్లో చూస్తున్నాం, ఈరోజే దాదాపు మనం పీల్చేటువంటి గాలి 99% మంది కాలుష్యం అనేటువంటి గాలిని పీలుస్తున్నారు. మన రక్తంలో వచ్చిందను నానో ప్లాస్టిక్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మన మానవాళి దాదాపు 50 నుంచి 60% మందికి ఇప్పటికే మంచినీరు దొరకనటువంటి పరిస్థితిలో మన మనుగడ ఈ భూమి పైన చాలా కష్టంగా ఉంది. మరి భవిష్యత్తు తరాలకు ఈ విషయాలన్నింటిని కూడా అవగాహన చేసి వాళ్ళు ఒక మంచి పర్యావరణాన్ని పొందడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఈ మానవాళి మనుగడ భూమి పైన కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా విద్యార్థులను చైతన్యం పరిచేదానికోసము ఈ కార్యక్రమాలని చేపట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి అందరం కూడా మనమందరి యొక్క సమిష్టి బాధ్యత ఈ పర్యావరణాన్ని, మన యొక్క ప్రకృతి వనరులను కాపాడుకోవడం అనేటువంటిది. దానికి అందరూ కూడా సహకరించి జన విజ్ఞాన వేదిక మరి ప్రకృతి ప్రేమికుల సంఘమే కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా దీన్ని తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జన విజ్ఞాన వేదిక ప్రకృతి ప్రేమికులు కలిసి ఈ పోస్టర్ ప్రెజెంటేషన్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది పిల్లలు వచ్చారు. ఇంకా ఈ ఇలాంటి కార్యక్రమాలకు అందరూ ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి ఈ పచ్చదనాన్ని పెంపొందించుకుంటూ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి తోడ్పడాలి. కానీ ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇంకా మేము చేసినంత దీనికి సరైన అవగాహన లేకనో లేకపోతే ఎలానో తెలియదు.